హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మై స్టూడియో వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరికి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఫ్రెండ్స్ ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా కలర్స్ వేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఈ వీడియో అప్లోడ్ చేసాం ఫ్రెండ్స్, చూడని వాళ్ళు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వరలక్ష్మి వ్రతం అని మామిడి తోరణాలు కట్టలేం ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. చూసారా ఫ్రెండ్స్ మామిడి తోరణాలు. ఇప్పుడు దేవుని కోసం ప్రసాదం ప్రిపేర్ చేస్తాను ఫ్రెండ్స్, చూడండి ఎలా చేస్తాము. ఇప్పుడు లక్ష్మీదేవికి నైవేద్యం కోసం రవ్వ కేసరి వేస్తాను చూడండి. నెయ్యి చేసుకున్నాం ఫస్ట్. ఇది మనం ఇది కొంచెం గోలుచుకోవాలి. బాదం, జీడిపప్పు, బాదం, జీడిపప్పు, బాదం వేరే, జీడిపప్పు ఒకటే వేసింది. నెయ్యి కొంచెం వేడైనాక అవి ఇట్లా తీసేయాల. ఏం అట్లనే తీసినందుకు. ఇవి గోలించుకోవడం అయిపోయింది. ఇప్పుడు రవ్వ గోలించుకోవాలి. చిన్నవాన్ గ్యాస్ చిన్న రవ్వ గోలించుకోవడం అయిపోయింది. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని ఒక బౌల్లో వాటర్ పోసుకొని, వాటర్ వేడి అయిన తర్వాత వాటర్ వేడి కావాలి. నీళ్ళు మసిన తర్వాత కొంచెం కలర్ వేసుకోవాలి. జిలేబీ కలర్ గ్రీన్ కలర్ ఉంటుంది కదా, గ్రీన్ వేసుకోవచ్చు. మనం జిలేబీ కలర్ వేసుకున్నాం, తర్వాత మనం గోలేసుకో రవ్వని వేసుకుంటే అయిపోతుంది. చికెన్ ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. ఇలా ముద్దలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. కలపకుంటుంటే ముద్దలు కడతాం. రవ్వ ఉడికినాక చక్కెర వేసుకోవాలి. చక్కెర వేసుకున్నాక పాలు పోసుకోవాలి. ఇప్పుడు కొన్ని పాలు పోసుకొని కలుపుకోవాలి. రవ్వ కేసరి రెడీ అయింది. ఇప్పుడు మనం గోలుచుకున్న జీడిపప్పును పైన వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. తిన్నాను మమ్మీది పూజ అయిపోయింది. చెల్లకు పసుపు పొట్టిస్తా అని చెప్పి డ్రెస్ ఉన్నా. పోకలు, శనగలు, అరటిపాలు, తమలపాకులు, సోనీలు. ఇప్పుడు మా చెల్లకు పసుపు పట్టుతాను చూడండి. దేనికి వన్నమ్మా? లక్ష్మీదేవికి ఓడిపియ్యం. పోయమ్మా. గాజులు పెట్టరా. జై ముక్క అక్కడికి ఇది